भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु बंडी संजय पादयात्र वारी स्वार्थ राजकीयाल कोसमे संक्षेम शाखा मंत्री कोप्पल ईश्वर एद्दवा चेशारु। जगित्याल जिल्ला कोरुट्ल पर्यटन आयन एमएलसी रमणा कोरुट्ल एमएलए कलवकुंट्ल विद्यासागर राव तो कलिसि 9.63 लक्षलतो निर्मिंचिन समीकृत मार्केट विधि विक्रयाल दुकाणालु स्मशान वाटिकनु प्रारंभिंचारु। दींतो पाटु नूतनंगा निर्मिंचिन वेज नॉन वेज मार्केट निर्माणानिकि भूमि पूज चेसि शंकुस्थापन चेशारु। 75वक आजादिक अमृत महोत्सवालो भागंगा कोरुट्ल कोट गृजुलनु मूडु रंगुलु వేయించి అందర్ని ఆకట్టుకునేలా చేశారు। అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో వారికైనా అర్థమవుతుందా అని అన్నారు। ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను తీరాస ప్రభుత్వం అందిస్తూ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అన్నారు। బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను ఎవరూ నమ్మొద్దని మంత్రి ప్రజలకు సూచించారు। आये वास्तव का राजकीय नायकुडैते पार्लमेंटरी एरियाडैते आयन गोप्पगा अरसिंचाल्सिनटुवंटि माट अदि। एंदुकंटे तेलंगाणा राष्ट्रं कोत्तगा एर्पडि ఈ రాష్ట్రంలో సమూలమైన మార్పులు జరుగుతున్నటువంటి సమయంలో ఒక కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేసుకొని దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం అంటే మనని మనను గౌరవించుకున్నట్టు, జాతి మొత్తం యావత్ జాతిని గౌరవించుకున్నట్టు। ఎందుకు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధారణమైన మనిషి కాదు, ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి, అన్ని వర్గాల యొక్క సంక్షేమాన్ని ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి, అందరి హక్కులను కాపాడినటువంటి ఒక గొప్ప మహానీయుడు। ఆయన పేరు పెట్టడం అంటే నిజంగానే జాతిని మనం గౌరవించుకున్నట్టు। అదే విధంగా వారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అన్ని పక్షాల తరఫున మరి కొత్తగా నిర్మాణమైతున్నటువంటి ఢిల్లీ కేంద్రంలో రాజధానిలో నిర్మించిన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చెప్పినాం। దాని పట్ల ఒక్క మాట మాట్లాడకుండా మొన్న ఈ మధ్యనే నేను చూసినాను, ఆయన పాదయాత్రకు చాలా మంది దళిత వర్గాలు వెళ్ళి మీరు మీ అభిప్రాయం చెప్పండి, మీరు ఈ పాదయాత్రలో మీరు యొక్క పార్లమెంట్ భవనానికి పేరు పెడతారా పెట్టరా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాయండి అని చెప్తే దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుకుంటూ మరి ఈరోజు మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు హర్షిస్తుంటే ఆయనకు మాత్రమే తప్పు కనబడుతుంది, ఆయనకు మాత్రమే రాజకీయాలు కనబడుతున్నాయి, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? నేను అడగదలుచుకున్న బండి సంజయ్, అసలు నువ్వు పాదయాత్ర దేనికోసం చేస్తానో చెప్పాలి, నీళ్ల కోసమా, నిధుల కోసమా, అభివృద్ధి కోసమా, ఎస్సీ వర్గాల కోసమా, ఒక ఇష్యూ కోసమా, దేనికోసం పాదయాత్ర చేస్తానో చెప్పాలి? నీ సంగ్రామం ఎవరి మీద, నీ సంగ్రామ యాత్ర ఎవరి మీద? అర్థం పర్థం లేని యాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ, ఒక దిక్కు మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రశాంతంగా ఉన్న తెలంగాణను డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 8 సంవత్సరాల్లో ఇటున్న పుల్ల అటు పెట్టలేదు, ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదు, ఏ ఒక్క కార్యక్రమం తీసుకురాలేదు।